बेहद परम महाशांति बेहद के बेहद परम परम महानात्मलकु जागृतमैन दिव्य आत्मलकु विशेषमैन पुरुषार्थम चेस्तुन्न श्रेष्ठ आत्मलकु आत्मिक परिवारमुनकु आत्मिक सोदरी सोदरलकु बापूजी दशरथ भाई पटेल तेलुगु चैनल को स्वागत। ఈ రోజు మనం 768 లైవ్ ఎపిసోడ్లో సైన్స్ యొక్క పరిశోధన మరి అనేక రకాల ఆవిష్కరణలు ఏ విధంగా మానవ అభివృద్ధికి ప్రగతికి ఎలా ఉపయోగపడుతున్నాయో తెలుసుకోవాలి. టాపిక్లోకి వెళ్ళే ముందు మనము కొన్ని ఆధ్యాత్మిక కోడ్స్ని తెలుసుకుందాము. ఉన్న వాటి విలువ అవి మన దగ్గర ఉన్నంత వరకు అర్థం కాదు. ఒకసారి అది చే జారిన తర్వాత అర్థమైనా ఏమీ చేయలేము. అది కాలమైనా సరే, స్నేహితులైనా సరే, బంధువులైనా సరే, చివరికి వస్తువులైనా సరే. అందుకనే కాస్త ఓర్పు సహనము ఉండి చూస్తే జీవితంలో నీకు చాలా పాఠాలను నేర్పుతూ ఉంటుంది. ఓర్పు ఓట మెరగదు, సహనము తోటి సాధ్యం కానిది ఏమీ లేదు అని అంటూ ఉంటారు. ఈ రెండు ఉన్నవాళ్ళు జీవితంలో ఎప్పటికీ ఓడిపోరు. ఇదే నిజమైనటువంటి జీవిత సత్యం. నెక్స్ట్ పాయింట్, మంచి వాళ్ళు ఎప్పుడు సదా తోడు ఉంటారు. ఎవరైతే మనసులో ఉంటారో వాళ్ళ యొక్క దీవెనలు కూడా ఎప్పుడు మనతో పాటు ఉంటూనే ఉంటాయి. నెక్స్ట్, స్మృతి స్వరూపమే సమర్థ స్వరూపము. ప్రతిరోజు ఈశ్వరుడు ఇచ్చినటువంటి ఆశీస్సులు, వరదానాలు, ఫలాలు మనకు లభిస్తూ ఉంటాయి. దానివల్ల మనం జీవించి ఉంటూ ఉన్నాము. అందుకే వినేటప్పుడు వినయంగాను వినాలి, మాట్లాడేటప్పుడు మర్యాదతో మాట్లాడాలి, అడిగేటప్పుడు ఆప్యాయతతో అడగాలి, సమాధానం చెప్పేటప్పుడు సంస్కారంతో చెప్పాలి. ఆకాశ వంక చూస్తే జాబిలి కదులుతూ ఉన్నట్టు కనిపించినా కానీ నిజమేమిటంటే కదిలేది మేఘాలే, మనమే నడుస్తూ ఉంటాం, చంద్రుడు నడవడు. కొందరు మనతో మంచిగా ఉంటారు కానీ నిజం ఏమిటంటే వారు మన ముందు నటిస్తున్నారు అంతే. ఇది ఒకటి తెలుసుకోండి. జీవితం యొక్క వాస్తవిక సుఖం ఇతరులకు సుఖాన్ని ఇవ్వటంలోనే లభిస్తుంది ఉంటుంది. వారి సుఖం లాక్కోవటం, దోచుకోవటం ద్వారా మీకు సుఖం ఎప్పటికీ లభించదు. నెక్స్ట్ పాయింట్, చూపులకు గొప్పలకు పోయే అలవాటు మనది కాదు. ఏదైనా ఏ మాట అయినా ఓపెన్గానే మనం మాట్లాడుతూనే ఉంటూ ఉంటాం. సమాధానం మంచిగా ఉన్నా చెడ్డగా ఉన్నా సరే గడిచిపోతూనే ఉంటూ ఉంటుంది. కానీ ఒకటి సదా మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి, మనం మాట్లాడే ప్రతి ఒక్క మాటను జనులు మనల్ని జ్ఞాపకం ఉంచుకునే విధంగా ఉండాలి. వాళ్ళు జ్ఞాపకం ఉండిపోతూ ఉంటుంది. అందుకని సదా మనం సదా స్మృతిలో ఈ మాట ఉంచుకోవాలి. కలియుగి లక్షణాలు ఎలా ఉంటాయో ఒక చిన్న విషయం మీకు చెప్తాను. మంచితనం ఉంటే చేతకానితనంగా భావిస్తూ ఉంటారు. సహజత్వము పాత చింతకాయ పచ్చడి అంటారు, పురాతనం అని అంటూ ఉంటారు. తెలివితేటలు అంటే నమ్మక ద్రోహం చూపించటమే. సహాయపడటం అంటే వీళ్ళకి వెర్రితనం, వీళ్ళకి పిచ్చి, అందుకనే అందరికి హెల్ప్ చేస్తూ ఉంటారు అనేస్తూ ఉంటారు. నిజం పలకటం అంటేనే వీళ్ళు అహంకారం, అందుకే అట్లా మాట్లాడుతున్నారు అని చెప్పేస్తారు. ధర్మరక్షణ కోసం గురించి చెప్తే ఇదంతా వీళ్ళ చేదస్తం అనేస్తూ ఉంటారు. వాక్చాతుర్యం ఉంది అలా మాట్లాడుతున్నారు అనంటే ఎన్ని మాయమాటలే అంటూ ఉంటారు. సత్శీలత
ప్రవర్తన ఉంటే ఇలా ఉండాలి అని చెప్పామనుకోండి, పిరికితనం వీళ్ళు పిరికొళ్ళు అనేస్తూ ఉంటారు. ఇవన్నీ కలియుగి పోకడాలన్నమాట, కలియుగి లక్షణాలు. అలా అనేస్తూ ఉంటూ ఉంటారు. చిరునవ్వు నవ్వామనుకోండి, ఎగతాళితనంగా ఉంటూ ఉంటుంది వారికి. మౌనంగా ఉన్నామనుకోండి, వీళ్ళకు చేత కాదు, అజ్ఞానులు అనేస్తూ ఉంటూ ఉంటారు. ఇంకా ఇలా ఉంది మరి ప్రపంచం. కలియుగంలో మంచికి పోయినా చెడే అనేది ఇక్కడ మనకు అర్థమవుతూ ఉంది. ఇకపోతే మనము టాపిక్లోకి వెళ్తే, నాలెడ్జి అనేది అవసరానికి సమయానికి మనకు ఆవిష్కరణల ద్వారా తెలుస్తూ ఉంటూ ఉంటుంది. అది కూడా మనకు సోల్ యొక్క లెవెల్ని బట్టి అర్చించటం, సాధన చేయటం, పొందటం అనేది జరుగుతూ ఉంది. ఒక సన్నివేశము, వేసవి కాలము, మధ్యాహ్నం 2 గంటలకి దప్పికతోటి ఒక బాలుడు రోడ్డు మీద నడుస్తూ నడుస్తూ ఒక పంపు కనపడింది. దాని దగ్గరికి వెళ్ళి చూశాడు, పంపు కొట్టాడు. హ్యాండిల్ అంటే బోరింగ్ అన్నమాట, బోరు పంపు ఉంటుంది కదా, దానికి తోటి హ్యాండిల్ కొట్టాలి కదా, నడిపించాడు. కానీ నీళ్లు రాలేదు. చాలా ప్రయత్నం చేశాడు, అయినా రాలేదు. ఓడిపోయి ఇంకా బాలుడు అటు ఇటు చూసి ఒక ఇంటి ముందుకు వెళ్ళి నీళ్లు అడిగాడు. ఆ ఇంట్లో నుంచి ఒక వ్యక్తి ఒక లోటా నీళ్లు తీసుకొని బయటికి వచ్చాడు. వెంటనే ఆ బాలుడు చేయి చాపాడు ఆ నీళ్లు తీసుకోవటానికి. వెంటనే ఆ వ్యక్తి, ఉండు బేట, నీళ్లు నువ్వు తాగటానికి కాదు, ఆ యొక్క పంపు కోసం అన్నాడు. అసలే నేను దప్పికొని ఉన్నాను, ఇవే నీళ్లు ఉన్నాయి, ఇంకా తాగటానికి నీళ్ళు లేవంటున్నావు, మరి తీసుకెళ్ళ పంపులో ఎందుకు పోస్తున్నారు అని అడిగాడు. అంటే వెంటనే అన్నాడు ఆ వ్యక్తి, ఈ పంపులో నీళ్లు పోస్తే చాలా నీళ్లు వచ్చేస్తాయి, అప్పుడు నీకు నీళ్లు తాగటానికి బోళ్ళని వస్తాయి అని అన్నాడు. ఈ కొంచెం నీళ్ళే ఆ యొక్క బోర్లో పోస్తే, పంపు కొడితే పైకి వచ్చేస్తాయి. అది ఆ వ్యక్తికి తెలుసు, బాలుడికి తెలియదు. నువ్వు నీళ్ళల్లో ఆ పంపులో నీళ్లు పోస్తే నేను తాగేది ఎట్లా అని అనేసాడు. అందుకే ఆ వ్యక్తి అప్పుడు అంటున్నాడు, చింతించకు, పంపు కొట్టినా రావటం లేదు అంటే నీళ్ళ జల ఊట లోపలికి వెళ్ళిపోయింది, కొంచెం నీళ్లు పోసి కొడితే నీళ్లు పైకి వచ్చేస్తాయి. భూమిలో నీళ్ల పొరలు అలాగే ఉంటుంది. చాలా రోజుల తర్వాత ఈ పంపును ఉపయోగించడంతో, చాలా సమయం తర్వాత ఉపయోగించినా ఈ విధంగానే నీళ్లు లోపలికి వెళ్ళిపోతాయి, కొంచెం నీళ్లు పోసి కొడితే మళ్ళా పైకి వచ్చేస్తూ ఉంటాయి అని చెప్పాడు. అప్పుడు నువ్వు తాగిన నీళ్లు తాగచ్చు, వాడుకోను వచ్చు, ఈ విధంగా దప్పిక తీరుతుంది అని చెప్పాడు. అంటే ఏదో విధంగా ఇక్కడ దప్పిక తీరటం అనేది కావాలి తనకి. అప్పుడు నీళ్లు పోశాడు పంపులో, నీళ్లు కోసం పంపు కొట్టాడు, నీళ్లు బయటకు వచ్చినాయి. అంటే పంపులో నీళ్లు పోస్తే వాపస్ అనంతమైన నీళ్లు ఎలా వస్తాయి అనేది ఇక్కడ జ్ఞానానికి సంబంధించిన విషయం మనం ఆలోచిస్తూ ఉంటే, ఏదైతే జ్ఞానం నీ లోపల ఉన్నదో దానికి కొంచెం జ్ఞాన జలం అనేది పోయాలి, బీజం అనేది వేయాలి. లోపల ఏదైతే వేస్తావో నీ లోపల ఉన్న జ్ఞానము, ఆత్మిక జ్ఞానం మేల్కొంటుంది, మొలకెత్తుతుంది. అప్పుడు అజ్ఞానం సర్వదా నాశనమైపోతూ ఉంటుంది. నీళ్లు పోయటం తోటే నీళ్లు వచ్చినాయి కదా,
నీళ్లు పోసిన వెంటనే నీళ్లు రాలేదు, దాన్ని హ్యాండిల్ పెట్టి కొట్టాల్సి వస్తూ ఉంటుంది. అదేవిధంగా జ్ఞానము బుద్ధి వరకు వెళ్తుంది, అది లిమిట్లోకి ఉంచకుండా పంపును ఏ విధంగా హ్యాండిల్ తోటి కొట్టారో జ్ఞానాన్ని కూడా మన చింతన చేస్తూ ఉంటే నీ లోపల రికార్డింగ్ అయి ఉన్నటువంటి జ్ఞానము పైకి వస్తుంది, ఓపెన్ అవుతుంది. ఇది బాపూజీ చెప్పేది. బీజం ఉన్నది, దాని లోపల నాటుతాము, మట్టి లోపల ప్రతీక్షిస్తూ ఉంటూ ఉంటాము. కానీ దానికి కూడా అనుకూలత సమయము, వేడి, నీళ్లు, కాలము అన్నీ కలిసి వచ్చినప్పుడు అది వెంటనే భూమిని బద్దలు కొట్టుకొని ఆ బీజం మొలకెత్తుతూ ఉంటుంది. ఇంత చిన్న బీజమైనా పర్వతాన్ని కూడా పగల కొట్టి భూమిని కూడా ఛేదించి పైకి వస్తుంది, అంకురిస్తుంది, మొలకెత్తుతుంది, ఆ మొలక పైకి వస్తుంది, కోమలమైన ఆకులు బయటికి తీసుకొని వస్తూ ఉంటుంది. ఆ బీజంలో ఎంత శక్తి ఉంది! నీ లోపల కూడా అదేవిధంగా సంపూర్ణ జ్ఞానం అనే బీజం ఉన్నది, అది కూడా ప్రతీక్షిస్తూ ఉంటుంది. అది మొలకెత్తే సమయం కోసం, జ్ఞాన జలం కోసం, పరమాత్మని యొక్క శక్తి కోసం తప్పకుండా వస్తుంది అని దాన్ని బట్టి మొలకెత్తడం జరుగుతుంది. ఇంతకంటే మించి ఎక్కువ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. బయట నుండి దానికి కొంచెం జ్ఞానం అనే జలం పోస్తే లోపల ఉన్నటువంటి జ్ఞానం గురించి మన చింతన చేస్తూ ఉంటే జ్ఞానం నీకు ఉపలబ్ధమైనది. మన చింతన చేస్తూ ఉంటే అసంభవం కూడా అసంభవం అయిపోతూ ఉంటుంది. ఈ విధంగా మీరు ఎక్కడైతే ఉంటారో అక్కడ వరకే దప్పిక తీర్చటం కాదు, నీ ఎక్కడికైతే నువ్వు వెళ్తావో ఎవరి దగ్గరికైనా అందరికీ కూడా దప్పిక తీర్చటానికి ప్రయత్నం చేయాలి అంటే ఆ నీళ్ళ జల రావాలి. అదేవిధంగా నీ లోపల జ్ఞాన జలం, జ్ఞాన బీజం కూడా కావాలి. వ్యక్తి జీవితంలో అనేక ఆలోచనలు వస్తూ ఉంటూ ఉంటాయి, పరివర్తన సదా జరుగుతూనే ఉంటుంది, మార్పు సంతోషాన్ని తీసుకొస్తూ ఉంటుంది. ఏదైనా సరే మనకు ఎప్పుడైనా కొద్దిగా బాధ కలిగింది అనుకోండి, ఆ అనుభవం కూడా మనకు ఒక గుణపాఠం నేర్పుతూ ఉంటుంది. ఎప్పుడైనా మీతో ఉన్నటువంటి సంబంధాలను పోగొట్టుకున్నారనుకోండి, అనిశ్చిత స్థితిలో కూడా స్వయం వాళ్ళు పొందగలుగుతారు. ఎక్కువగా ఆలోచించను, ఆలోచించకండి. పాత వాటిని పట్టుకోవటం అంటే ఎప్పుడు ఒకే రకంగా ఉండమని కాదు, కానీ సత్యం ఏంటి అంటే వ్యక్తి కొందరు వ్యక్తులు పాత వాటి నుండి బయటపడటం ఇష్టపడరు, ఒప్పుకోదు, మనసు ఒప్పుకోదు. ఎంతవరకైతే ఫీలింగ్ పొందరో, కొత్తదాన్ని అనుభూతి పొందరో, దాని విలువ తెలియదు, పాతదాన్ని వదిలిపెట్టనూ లేరు. అందుకనే ముందు జ్ఞానాన్ని అనుభూతి పొందండి, టేస్ట్ రావాలి, అనుభూతి కావాలి. అప్పుడు అంతఃకృతం పాత జ్ఞానం ఏంటి, ఇప్పుడు కొత్త జ్ఞానం ఏంటి అనేది టాలీ చేసుకొని అర్థం చేసుకొని పాత వాటిని వదిలేసి ముందుకు వెళ్తారు. పాతదాన్ని వదిలేయందే ముందుకు వెళ్ళను కూడా వెళ్ళలేరు. జీవితంలో వ్యక్తి యొక్క ప్రగతి కూడా రానే రాదు. అందుకని జీవితంలో అనుభవం పొందడం కోసమే కొన్ని విషయాలను నమ్మాలి కూడా, వాటికి మహత్యాన్ని కూడా ఇవ్వాల్సి వస్తూ ఉంటుంది. కానీ పరిపూర్ణత లేని కారణం వల్ల, సరైన ఆలోచనలు చేయలేని కారణం వల్ల విలువను తప్పుగా ఎంచుతూ ఉంటూ ఉంటారు. అందుకనే తప్పుడు మార్గంలోకి వెళ్తూ ఉంటూ ఉంటారు.
వ్యక్తి ఎంతవరకైతే తమ విలువను స్పష్టంగా తెలుసుకోరు, ఆలోచనను మార్చుకోలేరు. అందుకనే అసంతోషానికి గురి అవుతూ ఉంటూ ఉంటారు. గ్రేట్ ఇన్వెంటర్ అగస్త్య ఋషి, అగస్త్య ఋషి కూడా చాలా గొప్ప పరిశోధన చేసిన వాడే. ఇది శాస్త్రాల్లో ఉన్నది, కానీ ఎవరికి తెలుసు? ఇప్పుడేదో ప్రగతి పొందారు, కరెంట్ వచ్చింది, టెలిఫోన్ వచ్చింది, అది కనిపెట్టారు, ఇది కనిపెట్టారు అని చెప్తూ ఉంటూ ఉంటారు. కానీ మరి తెలిసిన విషయము ఏంటి అంటే, కరెంటు యొక్క ఆవిష్కరణ బెంజమిన్ ఫ్రెక్సెల్ ఆయన సైంటిస్టు చేశారు అని అనుకుంటూ ఉంటారు. కానీ ఆయన ఒక పుస్తకంలో రాశాడు, నేను ఒక రాత్రి సంస్కృతం యొక్క వాక్యాన్ని చదువుతూ చదువుతూ నిద్రపోయాను. ఆ యొక్క రాత్రి కలలో సంస్కృతం యొక్క అర్థాన్ని, అర్థం చేయించి దాని యొక్క రహస్యాన్ని అవగాహన చేయించడంలో నాకు చాలా ఎవరో సహాయం చేశారు అని. ఈనాటి సైంటిస్టులు అందరూ అదే చెప్తూ ఉన్నారు, మాకెవరు ఇన్స్పిరేషన్ ఇస్తూ ఉన్నారు, రాత్రికి రాత్రే మా మైండ్లో ఏదో ఒక ఆలోచన తీసుకొని వస్తున్నారు. అవన్నీ ఆవిష్కరణలకు, కొత్త కొత్త సాధనాల్ని కనుక్కోవటానికి, ప్రయోగాలకు ఉపయోగపడుతూ ఉంటాయి. మరి రావణాసురుడు త్రిలోకాలకు విమానంతో వెళ్ళాడు, సంకల్ప శక్తితోటి నడుస్తుంది అని తెలుసు. మరి ఎలాగా విమానం తయారు చేశారు? ఇప్పుడేదో విమానం తయారు చేశారు, విమానాలు, రాకెట్లు, హెలికాప్టర్లు తిరుగుతున్నాయనుకుంటూ ఉంటాం. కానీ వాటిని ఒకప్పుడే తయారు చేశారు కదా, ఆ టెక్నాలజీ ఆనాడు కూడా ఉంది. ఇప్పుడు సైన్స్ అంటున్నారు, అప్పుడు ఆధ్యాత్మిక సైన్స్ అయి ఉండాలి కదా. మహర్షి అగస్త్యుడు ఒక వైదిక ఋషి, రాజ దశరథుడు రాజగురువు ఆయన, దశరథ మహారాజు యొక్క రాజగురువు. ఈయన గణిత శాస్త్రాల్లో కూడా ప్రావీణ్యుడు, సప్త ఋషుల్లో ఈయన ఒకడు. ఋషి అగస్త్యుడు అగస్త్య సహిత అనే పేరు గల గ్రంథాన్ని రచించారు. ఆశ్చర్యం ఏంటి అంటే, ఆ గ్రంథంలో చక్కటి సైన్స్ పరమైనటువంటి విద్యుత్ ఉత్పాదనకు సంబంధించిన సూత్రాలు చాలా ఉన్నాయి. ఆ సంస్కృతము రాదు, నేర్చుకోను లేదు, దాని యొక్క విశ్లేషణ చెయ్యరు. అవన్నీ తీసుకెళ్ళి బయట పడేశారు వేదాలు, శాస్త్రాలు, ఉపనిషత్తులు. సైన్సు సైన్సు సైన్స్ అంటూ సైన్స్ పుస్తకాలు, ప్రయోగాలు ఇవి పట్టుకొని కూర్చున్నారు ఈనాటి యువత. దాంట్లో ఒక శ్లోకం ఉన్నది, సంస్కృత శ్లోకం, దాని యొక్క భావార్థము. దానిలో కరెంటు విద్యుత్ యొక్క ఉత్పాదన సంబంధించిన సూత్రం రాశారు. అది ఏంటి అంటే, ఒక మట్టి పాత్ర తీసుకోండి, దానిలో కాపర్ షీటు వేయండి, కాపర్ సల్ఫేట్ వేయండి, మధ్యలో వెట్ సా డస్ట్, ఇసుక యొక్క డస్ట్ని దాంట్లో వేయండి, పైన మెర్క్యూరీ పారదర్శకం అని అంటారు చూడండి, పాదరసం, దానిపైన డస్ట్ లోస్ట్ అనగా జింక్ని వేయండి, తీగల్ని కలపండి, దానితో మిత్రవరుణ శక్తి అనగా ఎలక్ట్రిసిటీ ఉదయిస్తుంది అని సంస్కృత శ్లోకంలో ఇంత అర్థం వచ్చేట్టు ఆయన రాశాడు. ఇది అగస్త్య సంహితలో విద్యుత్ యొక్క ఉపయోగము, ఎలక్ట్రోప్లాటింగ్ గురించి చక్కగా వివరణ ఉన్నది. బ్యాటరీ ద్వారా దీన్ని ఉపయోగించడం
రాగి, బంగారము, వెండి పాలిష్ పెట్టడానికి దీన్ని కూడా ఉపయోగించేవాళ్ళు. ఆ రోజుల్లో మరి బంగారము, వెండి, ఇనుము లేదు. ఆ రోజుల్లో తామ్రం ఉండేది. దాన్ని ఏమంటారు, తాంబే అంటారు. రాగి వస్తువులు, రాగి పదార్థాలు వస్తువులు ఉండేవి. వాటిని నగిసి పెట్టి దాన్ని మెరిసే విధంగా చేయటానికి ఇలాగా ఎలక్ట్రోప్లాటింగ్ చేశారు. మరి ఇప్పుడు దాన్ని ఎలక్ట్రిసిటీగా వాడుకుంటూ ఉన్నాం. అంటే అగస్తినిని అందుకునే బ్యాటరీ బోన్ అని చెప్తూ ఉండేవాళ్ళు. ఆయన తయారు చేశాడు. అందుకనే సనాతన ధర్మం చాలా గొప్పది. ఆ సమయంలో కథావాచకుడు వ్యాసుడు బనారస్లో ఉంటూ ఉండేవాడు. సమాజము అతన్ని చాలా గౌరవిస్తూ ఉండేది. నడుస్తూ ఉన్నటువంటి ఒక కాఫిలా, అంటే సాధారణంగా ఆయన నడుస్తూ వెళ్తూ ఉంటూ ఉంటాడు. ఒకరోజు దుర్గా మందిరంని దర్శించటానికి వచ్చినటువంటి ఒక ఆఫీసర్కి మూల కూర్చొని ఉన్నటువంటి బ్రాహ్మణుడు పైన దృష్టి పడింది. ఆయన దుర్గా స్తుతి చదువుతూ ఉన్నాడు. ఇంకా ఆయన బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళి, నీవు నిర్ధనులాగా అనిపిస్తూ ఉన్నావు, అంటే ఏమీ లేని పేదవాడు అనుకునేవాడు అనుకుంటూ ఆయన డోంగ్రేజీ ఒక 21 రూపాయలు తీసి ఆయనకి ఇచ్చాడు. నువ్వు అశుద్ధమైన పాఠాన్ని పాడుతూ ఉన్నావు, బ్రాహ్మణుడై ఉండి కరెక్ట్గా నీవు ఆ యొక్క స్తుతిని, దుర్గాస్తుతిని చెయ్యి అని చదవటానికి ప్రయత్నం చెయ్యి అని చెప్పి వెళ్ళిపోయాడు. రాత్రికి ఆ డోగ్రేజీకి చాలా భయంకరమైన జ్వరం వచ్చింది. బనారస్లో టాప్ మోస్ట్ డాక్టర్ వచ్చి పరిశీలన చేశాడు. నాలుగున్నర సమయంలో ఆయన లేచి కూర్చున్నాడు. వెంటనే దుర్గామాత మందిరానికి వెళ్ళి వెళ్ళటానికి, నేను వెళ్ళాల్సిందే దుర్గామాత మందిరానికి వెళ్ళాల్సిందే అని బయలుదేరాడు. అక్కడ చిన్న గుంపు ఉన్నది. ఇంకా ఈయన డోంగ్రేని ఆ మందిరానికి చిన్నగా తీసుకొని వెళ్ళారు. ఆ బ్రాహ్మణుడు అతని దగ్గర వెళ్ళి, బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళి అతను, నీవు కూర్చొని పాఠం ఏదైతే పాడుతూ ఉన్నావో అలాగే నువ్వు పాడు, నేను చెప్పినట్టు కాదు. అంత క్రితం నువ్వు ఎలా పాడావో అలాగే పాడు అన్నాడు. ఇక వృద్ధ కథావాచకుడు ఇక తలను ఊపాడు. పండిత్జీ, మీకు విధి చెప్పినటువంటి పొరపాటు నాది. ఇంటికి వెళ్ళిన తర్వాత భయంకరమైన జ్వరంతో బాధపడ్డాను. అప్పుడు భగవతి దుర్గాదేవి స్వప్నంలోకి వచ్చి, నువ్వు నీ పని చేసుకోకుండా గుళ్ళో నా భక్తుణ్ణి ఎంతో ప్రేమగా పాఠం చేస్తు పాఠాన్ని స్తుతిని చేస్తున్నటువంటి వాడిని బుద్ధిలో శుద్ధమైన పాఠం, శుద్ధమైన స్తుతి చేయమని జంజాటకంలో పడేశావు.
అతని యొక్క భావం కాస్త లుప్తమైపోయింది. ఆగి ఆగి చెప్తూ సావధానపూర్వకంగా చదవటానికి ప్రయత్నం చేస్తూ భావాన్ని మర్చిపోయాడు. అంటే తండ్రికి భగవంతుడికి కూడా భావం ముఖ్యం కానీ భాష కాదు. అప్పుడు ఈ డోంగ్రీజీ అన్నాడు, నాకు దేవీమాత శక్తి దర్శనమిచ్చి ఈ విధంగా చెప్పింది, నువ్వు అంతక్రితం ఎలాగా స్తుతి చేస్తూ ఉంటావో అలాగే చదువు అని. ఈ మాట అంటూ ఉంటేనే ఆయన కళ్ళలోంచి నీళ్లు బయటకు వచ్చినాయి, గొంతు కూడా పుడుకుపోయింది. అప్పుడు ఆయన అంటూ ఉన్నాడు, మహారాజ్ అమర్ శక్తి మీకు దర్శనమిచ్చింది. నా వయసును గడిచిపోయింది, వృద్ధున్నైపోయాను, పాఠాన్ని పాడలేకపోతూ ఉన్నానేమో, మా యొక్క జలక్ చూడాలని ఉంది, ఏదో పాత పుణ్యము నాలో మేల్కొని ఉన్నది నీకు దర్శనమిచ్చింది. ఎవరి కోసమైతే జగజ్జనిని రావాల్సి ఉన్నదో వచ్చింది. మీకు నేర్పటం కోసం నేనేమీ లేను అని అన్నట్టుగా ఆయన తెలుసుకున్నాడు. అందుకని ఏ బ్రాహ్మణోత్తమ, నీవు ఏ విధంగా స్తుతి చేస్తూ ఉంటావో అలాగే పాడుతూ ఉండు అంటూ ఆశీర్వాదం యొక్క చేయిని తల మీద నిమిరి ఎదురుగా ఉన్నటువంటి ఆయన మీద దృష్టి చారించాడు, వెళ్ళిపోయాడు. భక్తుల యొక్క భావనే ప్రభువుకి చాలా ప్రియము అనేది ఇక్కడ మనం తెలుసుకోవాలి. పరమాత్మనికి భాష ముఖ్యము కాదు, భావన ప్రేమ స్థితి అనేది రుజువు చేయటం జరుగుతుంది భక్తి మార్గంలోనే. జ్ఞానంలో కూడా అంతే, బాపూజీ మనసు చూస్తారు, బుద్ధి యొక్క నిశ్చయాన్ని చూస్తారు, ప్రేమను చూస్తారు, స్థితిని చూస్తారు. వీళ్ళు చదువుకున్నారా చదువుకోలేదా, ఎట్లా ఉంది, ఏం భాష, ఏమి అర్థం చేసుకుంటున్నారా లేదా అని. భగవంతుని మీద ఎంత ప్రేమ ఉన్నది, ఎంత విశ్వాసం ఉన్నది ఆయన మీద, జ్ఞానం మీద ఎంత విశ్వాసం ఉన్నది, పరమాత్మ స్వయం మీద ఎంత విశ్వాసం ఉన్నది, లక్ష్యం మీద ఎంత విశ్వాసం ఉన్నది, నిశ్చయ బుద్ధి విజయంతి అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నారు. అచ్చా పరంశాంతి, నమస్తే, ధన్యవాదాలు. బేహదికే బేహదు పరం పరం, మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హై. బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ చక్కగా స్పష్టమైనటువంటి వేదాల శాస్త్రాల యొక్క సారంను లైవ్ వీడియోల ద్వారా మనకు అందిస్తూ ఉన్నారు. అనంత భాయ్ చక్కగా మనకు టాపిక్స్ చెప్తూ ఉన్నారు బాపూజీ జ్ఞానాన్ని, మా దివ్య సందేశాలను, ఆస్కా పురుషార్థానికి సంబంధించిన ధారణ పాయింట్స్ని మనకు అందిస్తూ ఉన్నారు. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీరు పొందుతారు. అచ్చా పరమశాంతి, నమస్తే, ధన్యవాదాలు.